I live by my rules. I live by my philosophy. I fall by my philosophy. ఏదంటే అది నేను అనిపించింది మాట్లాడతానన్న మీకు మాత్రము ఎక్కువ విరోధులు లేరా? ఇక్కడ నేనున్న మతాన్ని నాకున్న సమస్యలు చెప్తున్నాను. ఈ మతంతో నాకు ఈ సమస్య ఉంది. చిన్నప్పటి నుంచి నేను కూడా గాయత్రి మంత్రాన్ని 3 సార్లు చదివినోడిని రోజుకి. కానీ నాకు హిందూ మతంలో సమస్య ఉంది. సో ఇలాగే మీరు మాట్లాడి మీ అభిప్రాయాలను తెలియజేసి చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? అంటే 15-20 కేసులు వరకు ఉన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ప్రామాణికం ఏది అంటే వాల్మీకి రామాయణం అంటారు. అంటే వాల్మీకి రామాయణంలో ఏముందో తెలియదు, రామచరిత మహానసలో ఏముందో తెలియదు, మళ్ళీ డిబేట్ కూర్చుంటారు. ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే అర్ధ జ్ఞానము, అపరిపక్వ జ్ఞానము, అజ్ఞానము వీటితో నేను పోరాడుతుంది. అంటే రాముడు అనే పాత్ర నాకేం పెద్ద ఆదర్శవంతంగా అనిపించదు. రసస్పందన కలిగించే కావ్యమే తప్ప దాంట్లో విలువలు బోధించాలి అని వాల్మీకి అనుకోలే. ఇప్పుడు అంతకుముందు హిందువుల్లో బహుభార్యత్వం ఉందా? దశరథుడికి ఎంతమంది భార్యలు? ముగ్గురు. శ్రీరాముడి దగ్గర వచ్చేసరికి ఏకాపతి రోజు ఎందుకు అయిపోయాడు? దాని పెద్ద వాల్యూ అని ఎందుకు అనుకుంటున్నాం మనం? జగన్ గారి ఉద్దేశం మంచిది అనే బుద్ధి వీళ్ళకుంటే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని సరి చేసుకుంటారు. ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కానివ్వండి, నిజానికి మదర్స్కే డైరెక్ట్ ఫీ 15,000 వెళ్ళడం కానివ్వండి, ప్లస్ ఇప్పుడు కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం, నిజానికి లాభం పొందుతున్న వాళ్ళకి బాగా తెలిసే విషయం. ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఎట్టుకోయారంటారు? జనసేన మెంబర్స్ ఏవైతే వాళ్ళని తీసుకుంటే, వాళ్ళ లిస్ట్ అంతా తీసుకుంటే వాళ్ళ 60% ఓటు హక్కు లేని వాళ్ళు. సో సిద్ధాంత పరంగా ఏంటి మీరు విభేదించే అంశాలు? ఆయన సిద్ధాంతాలు లేనప్పుడు విభేదించడానికి ఏముంది? కాపుల్లో చిరంజీవి టైంలో మోసపోయాము అనే ఒక ఫీలింగ్ ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకము ఉంది. ఆ రెండింటిని ఈయన బొమ్మ చేశాడు. ఓ సిద్ధాంతం ఏదైతే ఆయన చెప్పాడో కులాలకు అతీతంగా, అన్ని కుల రాజకీయాలు చేస్తూ కులాలకు అతీతంగా అని చెప్తాడు. ఫస్ట్ టైము ఫ్యాన్స్ ఎడగొట్టారు, ఈసారి వర్మ ఎడగొడుతున్నాడు అనిపిస్తున్నాను.